శనిగ్రహ దానము ఇచ్చేటప్పుడు యోగ్యుడైన బ్రాహ్మణికి ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, నేనైతే శనిదానం తీసుకోను, మీరు దానికి 1 కోటి రూపాయలు పెట్టించినా నేను తీసుకోను. అలా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు శనిదానం తీసుకోరు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు తీసుకోరు. అది దేశ సంరక్షణకు యోగ్యతకు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఇస్తున్నారంటే ఎందుకోసం, వాళ్ళ వల్ల దేశానికి సంరక్షణ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి గొప్పవాళ్ళు తీసుకుంటారు. కానీ ఊరికే శనిదానము తీసుకోకూడదు అనేది ఒక నియమం కూడా ఉంది. అలా శనిదానం తీసుకున్న వాడికి అసలు నిజంగా ఏం దానం ఇవ్వాలి తెలుసా, 1 సంవత్సరం పాటు జీవన భృతి ఇవ్వాలి వాళ్ళకి, శనిదానం తీసుకునేటువంటి వాళ్ళకు. ఎందుకోసం అంటే, మీ శని ప్రభావం మొత్తం ఆయన మీద పడుతుంది. ఆయన ఏం చేయాలంటే, ఆ 1 సంవత్సర కాలం ఆయన సరిగ్గా జపము, పూజ, ధ్యానము, బ్రహ్మయజ్ఞములన్నీ కూడా చేసుకునేటట్టుగా మీరు అతనికి అన్ని వస్తువులు సమకూర్చాలి. అలా వస్తు సమీకరణ చేయించినప్పుడే మీరు చేసిన దానానికి ఫలితం ఉంటుంది. లేదంటే ఆయన జపం చెయ్యడు, ఆయనకింత దరిద్రం చుట్టుకుంటుంది, ఆయనకి రోగాలు చుట్టుకుంటాయి. ఆయన దానం తీసుకున్నందుకు, ఆయనకి ఇచ్చినందుకు ఒక బ్రాహ్మణుడికి మీరు హింసించేసిన బాగా ఉంటుంది కాబట్టి మీకు ఆ పాపం చుట్టుకుంటుంది. కాబట్టి శనిగ్రహ ప్రభావం ఇలాంటిది. ఈ విధంగా సరే, మరి శని ఇంత, శని వస్తే ఇంత కష్టాల బాధలు అంటే, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంక విలువేది అన్నారు శ్రీశ్రీ గారు. అవును, శని వస్తాడు, కష్టాన్ని ఇస్తాడు, అప్పుడు నీ స్థైర్యం ఏంటి, నీ ఆత్మస్థైర్యం ఏంటి, నీ మనోధైర్యం ఏంటి, నీ తెలివికి ఉన్న విలువేంటి నీకు తెలుస్తుంది. అప్పుడు నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటావు. కాబట్టి భగవంతుడు అన్ని రకాల మనుషుల్ని పరీక్షిస్తాడు. మానవ జీవితం అనేది సులభమైనది కాదు. ఎవరికి శని కష్టం ఇవ్వడు అంటే, ఎవరైతే గనక ధర్మబద్ధంగా ఉంటారో, నిత్యము సత్యం పలుకుతారో, వాళ్ళకి శని కష్టాలని ఇవ్వడు. వాళ్ళకి ఇంకా రాజయోగాలనే ఇస్తాడు తప్ప కష్టాలను ఇవ్వడు. జాతకంలో ఎవరికైతే శని అత్యంత మంచి ఉన్నత స్థానంలో, తులారాశిలో, శశమహాపురుష యోగంలో ఉన్నటువంటి వారికి శనిగ్రహం చాలా అనుకూలిస్తాడు. నేను, నాకు తెలిసి నేను చూసినంత వరకు, ఏళ్ళనాటి శని వచ్చి బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, కష్టపడ్డవాళ్ళు తక్కువ మంది, బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా గైడెన్స్ తీసుకొని బాగుపడ్డారు, వాళ్ళకి తగిన సందర్భంలో మేము చక్కగా గైడెన్స్ ఇచ్చాం. కాబట్టి అలా ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు సుఖపడ్డవాళ్ళు ఉన్నారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు విశేషంగా చేయవలసింది ఏంటంటే, గృహ రుణం తీసుకోవాలి, ఇంటికి అప్పు చేయాలి, అప్పు చేసి ఇల్లు కొనుక్కోవాలి. ఇది చాలా మంచిది. ఇంకా తెలుసుకుందాం ఏళ్ళనాటి శని వల్ల ఏమేమి జరుగుతాయనేది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద డౌట్స్, మీరన్నీ కూడా కామెంట్స్లో మీరు డౌట్స్ రాయొచ్చు, ప్రతి ఒక్క సందేహాన్ని నేను క్లియర్ చేస్తాను. కాబట్టి మీరు మాతో ఉన్నారా, మాతో నడుస్తున్నారా, ధర్మాన్ని కాపాడడంలో మీరు మాతో చేయగలుగుతున్నారా, సనాతన సాంప్రదాయ విలువల్ని ప్రజలందరికీ అందజేయడానికి మీరు మాతో చేయగలుగుతున్నారు అంటే, వెంటనే మీ యొక్క వేలుతో సబ్స్క్రైబ్ నొక్కండి, మాతో పాటు మీరు నడవండి. ధర్మో రక్షతి రక్షితః. ఓం శ్రీమాత్రే నమః.